वेलकम टू अवर चैनल फ्रेंड्स, ना पेर जननी। ఈ రోజు వీడియోలో స్వయం సహాయక సంఘాల గురించి, ఆ సంఘంలో ఉన్నవారు బయటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వారికి రావాల్సిన అమౌంట్ ఏమైనా ఉంటుందా, దాని గురించి చెప్పమన్నట్టు అడిగినట్టు తెలుస్తుంది। దాని విషయమే ఈ రోజు వీడియో చేస్తున్నాను। ముందు వీడియోలో కూడా ఈ విషయమే నేను వీడియో చేయడం జరిగింది, అయినా మీకు తెలియాల్సి ఉంది కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నాను। మీరు ఎస్ఎస్సి గ్రూప్ లో ఉండగా ఏమైతే లోన్ తీసుకుని ఉంటారో ఆ లోన్ మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది। అలా క్లియర్ చేసిన తర్వాత మాత్రమే మీరు గ్రూప్ లో నుండి బయటికి వెళ్ళాల్సి ఉంటుంది। అలా వెళ్ళే ముందు మీకు రావాల్సిన అమౌంట్ ఏది ఉంటుందంటే స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన సేవింగ్ అకౌంట్ బుక్ ఉంటుంది। దానిలో మీరు గ్రూప్ సభ్యులందరూ సేవ్ చేసిన ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అంతటిని మీరు ఎంతమంది తప్పుకుంటున్నారో అంత డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఒకరైతే ఒకరికి మొత్తం అందరికీ ఎంత వస్తుందో దాన్ని బట్టి మీకు అంత వస్తుంది। ఒక్కొక్కరికి ఎంత వస్తుందనేది లీడర్స్ ద్వారా మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది। స్వయం సహాయక సంఘాల రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆ గ్రూపులో మీరు ఎవరిని మీ స్థానంలో కొత్త వారిని జాయిన్ చేయాలని అనుకుంటున్నారో వారు మీరు కట్టిన పొదుపు అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని వాళ్ళ ద్వారా మీరు తీసుకోవాల్సి ఉంటుంది। అది మీ లీడర్స్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంటుంది। ఆ విషయాన్ని వారు చెప్తారు లేదా మీరే వారికి చెప్పి మీ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవచ్చు। ఇంకా మీరు మీకు సంబంధించిన అభయ హస్తం లాంటివి ఏమైనా కట్టి ఉండుంటే మీరు వారి దగ్గర అడగాల్సి ఉంటుంది। ఇక జీవిత బీమా విషయానికి వస్తే మీరు జీవిత బీమాకి సంబంధించి అమౌంట్ ఏదైనా కట్టి ఉండుంటే అంటే సంవత్సరంలో ఒకసారి 10 రూపీస్ కట్టించుకుంటూ ఉంటారు, ఇప్పుడైతే 15 రూపీస్ కట్టించుకుంటున్నారు। మీరు కట్టిన ఆ 15 రూపాయలు ప్రతి సంవత్సరం కట్టాల్సి ఉంటుంది। అలా కట్టిన వారికి బీమా అనేది వర్తిస్తుంది। అది మనం బ్రతికి ఉండగా బీమాలు రావు, ఏదైనా ప్రమాదం సంభవించి ఏదైనా జరిగినట్లయితే కుటుంబానికి ఇస్తారు। అది అంటే గుర్తు చేస్తున్నాను, ఒకవేళ మీరు కట్టి ఉంటే అటువంటి బెనిఫిట్స్ ఒకటి ఉంటాయి। ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రాచెట్ వర్క్ గురించి నేను చాలా వీడియోస్ పెడుతూ ఉన్నాను, ఎక్కువగా వాటిని చేయాలనే ఉద్దేశంతోనే నేను ఛానల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఛానల్ని ఇంకా ముందుకు పోవాలి అంటే తప్పనిసరిగా మీరు ఎవరైనా క్రోచెట్ వర్క్ అంటే అల్లికలు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి। నేను పెట్టే వీడియోస్ మీరు క్రమంగా చూసినట్లయితే అవసరమైన వారికి తప్పనిసరిగా షేర్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ।